వినేవాడు ఎర్రోడైతే ప్రతి ఒక్కడూ మేధావే. ఈ స్టేట్మెంట్ చూడండి, నేనా వ్యాస్ గారి స్టేట్మెంట్, డోంట్ షో ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. ఇజ్రాయెల్ వాజ్ రన్నింగ్ అన్ స్టేట్ యాజ్ ఫర్ ఏ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ హ్యుమానిటేరియన్ యాజ్ పాసిబుల్. హమాస్ డిడ్ వాట్ భగత్ సింగ్ డిడ్ వాట్ నేతాజీ వాంటెడ్ టు డూ. హమాస్ అనే తీవ్రవాద సంస్థ అంట, సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడో అది చేద్దాం అనుకున్నదట, భగత్ సింగ్ ఏం చేశాడో అది చేద్దాం అనుకుందట. మనం అజ్ఞానం నుంచి బయటపడాలట. ఈ నేనా వ్యాస్ గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. కొంచెం బుర్రా బుద్ధి తక్కువైతే, లేకపోతే మూర్ఖత్వం ముదిరిపోతే, ప్రతిదాన్ని మూర్ఖత్వంగా ఆలోచిస్తే వచ్చేటువంటి పనికిమాలిన స్టేట్మెంట్ ఇట్లాంటి. భగత్ సింగ్ లేకపోతే గనక నేతాజీ సుభాష్ చంద్రబోసు భారతదేశానికి స్వతంత్రం రావాలనుకున్నారు. అంటే పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు స్వతంత్ర యోధులతో పోల్చేశారు. వెరీ గుడ్. మన స్వతంత్ర సమర యోధులు బ్రిటిష్ వాళ్ళని ఎవరినన్నా రేపులు చేశారా? బ్రిటిష్ వాళ్ళని పట్టుకుని వాళ్ళ సైన్యాన్ని చంపేశారా? బ్రిటిష్ వాళ్ళ ప్రజల్ని చంపేశారా? ఆ రోజుల్లోనే మొత్తం భారతదేశ జనాభాలో ఐదో వంతు కూడా లేరు బ్రిటిష్ వాళ్ళు. ప్రతి భారతీయుడు బ్రిటిష్ అమ్మాయిల్ని బ్రిటిష్ అబ్బాయిల్ని పేకనులిమి చంపేస్తే, అత్యాచారాలు చేస్తే అసలు బ్రిటిష్ వాడు ఈ దేశంలో ఉండగలిగేవాడా? 200 సంవత్సరాలు పరిపాలించగలిగేవాడా? వాడు వచ్చి సచ్చింది ఎంతమంది 1% 100% మంది మీద ఆధిపత్యం చెలాయించాడు. అలాంటి వాడిని మనం ఎందుకు చేయలేదు? మనకేనాడు అట్లాంటి సంస్కృతి లేదు కాబట్టి. ఏం పాకిస్తాన్లో మన సైన్యం వెళ్ళి చేయలేదేంటి? కానీ మనం అత్యాచారాలు చేయాలని చెప్పమే, లేకపోతే జనాల్ని చంపమని చెప్పమే వాళ్ళకి, మళ్ళీ తీవ్రవాదులకు. మళ్ళీ తీవ్రవాదిని హమాస్ తీవ్రవాదులు ఏం చేశారు? ఇజ్రాయెల్లోకి వెళ్ళి అత్యాచారాలు చేశారా? చిన్నపిల్లల తలలు నరికారా? సాధారణ ప్రజల ప్రాణాలు తీశారా? అట్లాంటి దరిద్రం ఎప్పుడన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ అని చేశారా? లేదా పోనీ బ్రిటన్లోకి వెళ్ళి చేసి వచ్చారా? ఏం మాట్లాడతారో కూడా అర్థం కాకుండా గుడ్డే దుసేలో పడ్డట్టు అంటే స్టేట్మెంట్ ఇచ్చే వెదవులు తయారయ్యారు.